కుత్బుల్లాపూర్ సూరారం కాలనీ 129 డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. సూరారం 129 డివిజన్ తేరాస్ అభ్యర్థికి చెందిన ఓ దుకాణంలో మద్యం డబ్బులు ఉన్నాయంటూ ప్రత్యర్థుల ఆరోపణలు చేశారు. ప్రత్యర్థులు షాపును తెరవాలంటూ ఆందోళన చేపట్టడంతో ఎన్నికల అధికారులు పోలీసులు వచ్చి దుకాణాన్ని తెరవడంతో భారీగా మద్యం లభించింది. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు అక్కడి నుంచి తరలించారు. ముషీరాబాద్ నియోజకవర్గం నేరెడ్మెట్ 136వ డివిజన్లో ఓ పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతుగా వడ్డెర బస్తీలో డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానికులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ చైర్మన్ డబ్బులు పంచుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా అక్కడి నుండి పారిపోయాడు. ఘటనపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఏ పాట అన్నా ఇప్పుకున్న టైం అయిపోయినా కదా మీరు అరే ఏ కారు రోడ్ దాటు. హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ వారు డబ్బులు పంచుతుండగా బీజేపీ నేతలు కార్యకర్తలు పట్టుకున్నారు. దాదాపు 100 మంది పంచుతున్నారని చెప్పి చెప్తున్నారు సార్. ఇప్పుడు 14 గంటలు ఉన్న నార్కి అవుడి జల్లగండి కూడా ఇంకా పాకెట్ మే హై కదా ఇంకా ఇంకా ఆర్ తీ పాకెట్ ని కట్టల పక్కల గల్లి పక్కకి వెళ్తి పక్కల వేరే లెంట్ ఉన్నాయంట పైసలు కొడుకుని క్యాండిడేట్ కట్టల చూడ ఇంకా ఉంటాయి ఇంకా ఉంటాయి అంటే చెప్పిన ఒక నువ్వే ఎప్పటి నుంచి దూరం జరుగురు ఎప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ డివిజన్ లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉప్పర్పల్లిలో డబ్బులు పంచుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ లో మద్యం సరఫరా చేస్తున్న టీఆర్ఎస్ నేతలను స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి జిన్నారం విఠల్ రెడ్డికి సంబంధించిన మద్యం బాటిల్స్ గా వీటిని గుర్తించారు. ప్రభాత్ నగర్ లోని ఓ ఇంటి వద్ద ఉన్న కారులో 21 మద్యం బాటిళ్లు 6 ఖాళీ సీసాలను పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి జిన్నం విఠల్ రెడ్డిపై కేసు నమోదు చేసి డబ్బు మద్య ప్రవాహాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడలేము. మీ డిపార్ట్మెంట్ నుంచే మీరు